2,00,000 రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య రాజీనామా సవాల్ రసవత్తరంగా మారింది. ఇరువురి మధ్య లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది. రాజీనామా లేఖతో గన్ పార్కుకు వస్తానని రేవంత్ కూడా రావాలని సవాల్ చేశారు. అయితే రేవంత్ చర్చకు వస్తారా రారా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గరకు తాను రాజీనామా లేఖతో వస్తానని, నువ్వు వస్తావా రా దమ్ముంటే అని మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదామని తెలిపారు. అయితే హరీష్ రావు గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను 15 తారీఖులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు 15 తారీఖులోగా రుణమాఫీ చేసేది నిజమైతే 15 తారీఖులోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవంత్ గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. 15 తారీఖులోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేరు అయితే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసి. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్ చెప్పండి. యా సౌమ్య, 2,00,000 రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య రాజీనామా సవాల్ రసవత్తరంగా మారింది. ఇరువురి మధ్య లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది. రాజీనామా లేఖతో గన్ పార్క్ వస్తానని, రేవంత్ కూడా రావాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సవాల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా రారా అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకు తాను రాజీనామా లేఖతో వస్తానని, నువ్వు వస్తావా దమ్ముంటే రా అని మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే రాజీనామా లేఖను మేధావుల చేతిలో పెడదామని కూడా హరీష్ రావు ప్రస్తావించారు. అయితే హరీష్ రావు గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర ఇప్పుడు వస్తుండడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది అనే చెప్పాలి. మొత్తం అటు ఆ ప్రిమైసెస్ ఏరియా అంతా కూడా భారీగా పోలీసులను కూడా మోహరించారు. అయితే ఇప్పటికే హరీష్ రావు సవాల్ విసిరిన నేపథ్యంలో సిద్దిపేట నుండి భారీగా కార్యకర్తలు కూడా, నేతలతో పాటు అందరూ కూడా పార్టీ శ్రేణులు అభిమానులు హైదరాబాద్ కు తరలి వస్తున్నారని కూడా తాజాగా మనకు అందుతున్న సమాచారము. హైదరాబాద్ గన్ పార్క్ వద్దకు దాదాపు సిద్దిపేట నుండి 100 వాహనాల్లో కూడా పార్టీ శ్రేణులు బయలుదేరారని కూడా వార్త ఇప్పుడు సమాచారం అందింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా హైదరాబాద్ కు వెళ్తున్నారని కూడా ఈ 100లాది మంది కార్యకర్తలు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారము. అయితే ఇప్పుడంతా చర్చ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ హరీష్ రావుకి మొదటి నుంచి కూడా ట్రబుల్ షూటర్ గా బీఆర్ఎస్ పార్టీలో ఒక పేరుంది. ఎక్కడైనా కూడా అసలు ఆపర్చునిటీ లేని చోట కూడా ఆయన ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారనేది కూడా ఒక ప్రధానంగా ఆయనకి ఒక పేరుంది. ఈ ట్రబుల్ షూటర్ ఇవాళ అకస్మాత్తుగా ఈ రాజీనామా అంశాన్ని తెరపైకి తీసుకురావడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఈ రాజీనామా లేఖను
ఓ నిజంగానే ఈ రోజు అనే స్పీకర్ కి సమర్పిస్తారా, అలాగే దీంతో పాటు రైతులకి, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న రైతులకి బీఆర్ఎస్ పార్టీని మళ్ళా యాక్టివ్ గా రైతులకి చేరువయ్యేలా చేసే ప్రయత్నంలో భాగమేనని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇదైతే ఇప్పుడు ఒక సెన్సేషన్ గా హాట్ గా సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. అసెంబ్లీ ప్రిమైసెస్ లో ఆ డమరవీరుల స్థూపం దగ్గర భారీ ఎత్తున పోలీసులను మోహరించిన నేపథ్యంలో హరీష్ రావుని ముందస్తుగానే అరెస్ట్ చేస్తుందా ప్రభుత్వము, లేకపోతే ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వం అన్నట్టు కూడా హరీష్ రావుని అక్కడ రాజీనామా లేక అమరవీరుల స్మృతివనం దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. గవర్నమెంట్ హరీష్ రావుని అరెస్ట్ చేయకుండా అక్కడికి అలో చేస్తుందా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఒక ప్రశ్న అయితే నెలకొని ఉంది. అయితే షార్ప్ 10 AM కి అక్కడికి వస్తానని కూడా హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పటి వరకైతే గాంధీ భవన్ నుంచి ఎలాంటి అధికారికంగా దీనికి కౌంటర్ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇటు కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.